ఇగో దిగినాం ఇప్పుడే ఇక్కడ పాస్పోర్ట్ అయినా డాక్యుమెంట్స్ అయినా ఫ్లైట్ టికెట్లు అయినా అన్ని అక్కడ పెట్టు. ఇవి క్యాబిన్ బ్యాగ్ వద్దు, క్యాబిన్ బ్యాగ్కి వెళ్ళి తీసేయండి. ఎయిర్పోర్ట్ లో కూర్చొని తినొచ్చు. ఒక స్పూను లేదా అన్నం కలుపుకొని తీసుకుని వెళ్ళండి బాక్స్ లో. ఒక వాటర్ బాటిల్ ఈ మూడు క్యారీ చేయండి. ఎపిక్ బ్రో, వాట్స్ హ్యాపెనింగ్ బ్రో? కమ్ ఆన్. యో యో ఎందుర డెఫర్ ఏందిరా చెప్పురా. నథింగ్. మా ఇద్దరు మొహాలి చూసి చూసి బోర్ కొట్టుంటుంది. మీకు ఇంట్రెస్టింగ్ పర్సన్స్ రాబోతున్నారు, మస్తు ముచ్చటి చెప్తారు ఒకళ్ళు అయితే ఈయన లెక్కనే ఎవరు అన్నది ఈ వీడియో. సో అఫీషియల్లీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. వస్తున్నారు అది మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు ఫర్ 3 మంత్స్. ఇంతకీ ఎందుకు ఎందుకు వస్తున్నారు? ఎందుకు అంటే జనాలు అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు స్పెసిఫిక్ రీజన్, యూఎస్ కి వచ్చి లైక్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు పేరెంట్స్ రాలేదు, యుఎస్ నే చూడలేదు. సో ఎప్పటి నుంచో ఉండే అది పోస్ట్ పోన్ అవుతూ ఉంది అవుతూ ఉంది. ఇప్పుడు ఫైనల్లీ పెళ్ళైంది, పెళ్ళై 3 ఇయర్స్ అయింది, ఇల్లు తీసుకున్నాం, అక్కడ సెటిల్డ్ ఉన్నాం, వీసా స్టేటస్లు ఉన్నాయి. ఐజ్ ఆఫ్ నా ఎలాంటి టెన్షన్లు లేవు, పీస్ఫుల్ మైండ్ ఉంది. కాబట్టి వాళ్ళని తీసుకొని వస్తే మంచిగా చూపించచ్చు. మేము అసలు గృహప్రవేశానికి ఇప్పుడు అత్తమ్మ మామయ్య వాళ్ళని మిస్ అయినా అందరిని మిస్ అయినా వాళ్ళు వస్తే కొన్ని డేస్ ఉంటారు, మాతో టైం స్పెండ్ చేస్తారు. రియల్లీ బేసిక్ గా నేను ఐ విల్ గెట్ టు నో దెమ్ మోర్ అండ్ వీళ్ళ రిలేషన్ ఎట్లుంటది నాకు తెలియసుకున్నాక 15 డేస్ కి వచ్చేసిండు. ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ తో ఎట్లుంటాడు, కాల్స్ లలో కాకుండా కాల్స్ లలో తెలిసి నాకు లైవ్ గా ఎట్లుంటది నీకు నా అనుభవనే ఉంటది నాకు ఉంటది. లిటరల్ ఈ కంటే నేనే ఎగ్జైట్ అవుతున్నా, ఇంకా నమ్మకం దవ్వట్లేదు అని చెప్పేసి. బట్ ఇప్పుడు నమ్మాలి లిటరలీ, ఎందుకంటే వెళ్ళండి మార్నింగ్ ఈ టైంకి ఇక్కడ ఉంటా. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము ఇల్లు మరి ఇట్లా చూపిస్తే బాగుంది కదా, కొద్ది సర్దుకోవాలి కదా, గుడ్ గర్ల్ గుడ్ బాయ్ లాగా ఉండాలి కాబట్టి ఇప్పుడు పోయి పాడుతు పాడుతు పని చేసుకుంటే అది వెంలవాడా. చాలా మందికి 100 సార్లు ఎప్పుడున్నా నా వీడియోలు తెలిసి ఉంటుంది. వెంలవాడ ఫ్లైట్ ఎక్కాల్సింది మాత్రం హైదరాబాద్ లో, కాబట్టి వాళ్ళు 9:11 కి ఫ్లైట్ ఉంది. బట్ మార్నింగ్ 10 కి కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ రావాలి కాబట్టి అది వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు అక్కడ నుండి హైదరాబాద్కి వస్తారు. అక్కడ మా ఆడపడుచుంది అనమాట, వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉండి ఈవినింగ్ అక్కడ ఉండి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. సో అది ప్లాన్. సో ఇవాళ లిటరల్లీ చెప్పాలంటే ఇవాళ నైట్ అది స్టార్ట్ అవుతున్నారు. మనకు మనకు ఇట్లా ప్రాసెస్ మారింది కదా ఎయిర్పోర్ట్ లో, ఇప్పుడు ప్రెసెంట్ సినారియో సిచ్యుయేషన్స్ అవి చెప్పిన. అండ్ మా మామయ్య అంటే ఫ్లైట్ జర్నీ చేసారు, దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ మై అత్తమ్మ. కొద్దిగా భయపడుతున్నారు, అదే చెప్తున్నారు భయపడక ఇదని మా మామయ్య చూసుకుంటారు. వీల్ చైర్ అసిస్టెన్స్ పెట్టారు, లగేజ్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ పెట్టినాము కోవిడ్ టైం కాబట్టి కొన్ని థింగ్స్ అవన్నీ చెప్పిన. దే ఆర్ రెడీ నౌ, రెడీ టు ఫ్లైట్ దేర్ సన్. నేను కూడా సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే, ఈయన పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఎంత నాకు అర్థమైనా, ఈయనకి మమ్మీ డాడీ వాళ్ళకి కొడుకు, కొడుకు అమెరికాకి పోయి ఆడ వాడి వాడు కష్టపడి సెటిల్ అయ్యి జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకొని వైఫ్ని తీసుకుపోయి ఆమె కూడా జాబ్ చేసి ఇల్లు తీసుకొని
సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇట్స్ ఎ బిగ్ థింగ్ వాళ్ళు వచ్చి ఈ మా లైఫ్ ఇక్కడ ఎట్లుంటది అన్నది చూడడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. అది వాళ్ళు ఎట్లా చూస్తారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లుంటది. పెళ్ళైనాక మా ఇద్దరు వాళ్ళు చూడనే చూడలేదు, మా ఇద్దరు రిలేషన్ ని వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీడియా వాళ్ళు కొద్ది గొప్ప అర్థం అవుతుందిలే ఎంత మాట్లాడుతున్నారు. వీడియోలో ముందు కూడా ఎట్లా వీడియో వేస్తుందో చూడాలి ఫస్ట్. రాగా రాగానే ఇట్లా కెమెరా పెడతా. రిలేషన్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళకు మాకు రిలేషన్ ఎట్లా ఉంటది. వాళ్ళు ఇక్కడ ఉండడానికి అయితే లిటరల్లీ ఎల్లుండి మార్నింగ్ ఈ టైం వరకు వాళ్ళు ఇక్కడ ఉంటారు. అయితే యుఎస్ లో ఉన్నందుకు నాకు చాలా సార్లు అనిపిస్తుంది మన ఇద్దరు పెళ్ళినట్టు అనిపించదు, ఏదో లివింగ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి. సో వాళ్ళు వస్తే ఈ 3 మంత్స్ మా ఇద్దరికి పెళ్ళైంది. ఈయన హస్బెండ్, నేను వైఫ్, రత్న మామ అన్న కొన్ని థింగ్స్ చూడబోతున్నాము. ఫర్ విచ్ ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. అయ్యో బుజ్జి, అయ్యో 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 అయ్యో. ఓకే, లెట్స్ గెట్ టు వర్క్. పో బిడ్డ పో, లెట్స్ గెట్ టు వర్క్. కార్తిక్ అసలు సరిగ్గా నిద్ర కూడా పోలేదు, వాళ్ళు వస్తున్నారని ఎగ్జైట్మెంట్లో. అండ్ వాళ్ళు బయలుదేరి రాలేదా ఇంకా కొన్ని థింగ్స్ చెక్ చేయడానికి. కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు, అది ఎట్లా వచ్చింది రిజల్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టైంకి బయలుదేరిరా, సెక్యూరిటీ చెక్లు, ఇంకా అవన్నీ లగేజ్లు, వెయిట్, అలాంటివి ఏమైనా ఇష్యూస్ అయినా ఇవన్నీ చెక్ చేయడానికి ఆయన సరిగ్గా నిద్రనే పోవట్లేడు. నేను పడుకునేసరికి లేచే ఉన్నాడు, నేను లేచేసరికి లేచే ఉన్నాడు, అదే చెప్తున్నాడు అసలు నిద్రపట్లేదు అని చెప్పేసి. ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ, దెన్ ఫ్రమ్ ఢిల్లీ టు న్యూజెర్సీ. చెర్రీ బ్లాసమ్ నా ఛానల్లో ఒక వీడియో కూడా ఉంటుంది దీని గురించి. వాళ్ళు ఇక్కడ దిగేసరికి మన యుఎస్ టైమింగ్స్ థర్స్డే మార్నింగ్ 7:00 దిగుతున్నారు. బట్ ఈయన ఇంటర్నేషనల్ కాలింగ్ మా మామయ్యకి వేయించిండు. సో మా మామయ్య మామయ్య చేయలేదు, మనం చేయాలి కదా. ఓ 100 మినిట్స్ సో చేయొచ్చంట. సో అది కూడా కొద్దిగా కూల్ అన్నమాట, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు ఇండియా నుండి పేరెంట్స్ యుఎస్కి రావాలి అంటే ప్రీ ప్రిపరేషన్స్ ఏమేమి చేయాలి, ఏమేమి అవసరం ఉంటాయి, ఏమేమి ప్లాన్ చేస్తాం హెడ్గా, అవన్నీ నేను ఒక వీడియో వీలైతే తీస్తాను. ఇంకా కోవిడ్ కాబట్టి కోవిడ్ టైంలో ఇంకేం చేయాల్సి వచ్చింది అన్నది కూడా నేను వీలైతే తీసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ యా, ఇలాంటి కొన్ని థింగ్స్, కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి, లగేజ్ మేక్ ష్యూర్ వాళ్ళు ఇచ్చిన లిమిట్లోనే కావాలంటే 1-2 కేజీస్ తక్కువ పెట్టుకోవడం, ఇంకొకటి వీల్ చైర్ అసిస్టెంట్స్ పెట్టుకుంటే బెటర్, అండ్ ఇంటర్నేషనల్ కాలింగ్ లాంటి ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు దిగగానే మనకు కాల్ చేయడానికి, మనం కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటుందన్నమాట. అలాంటివి కూడా పెట్టుకోండి. మేము అవి ట్రై చేసి ఉండే, అవి కొద్దిగా ఈజీ చేసినాయి వాళ్ళ జర్నీకి. ఉంటారులే కానీ అవును, ఫర్ లిటిల్ బాయ్ హూ కేమ్ టు యుఎస్ఏ అలోన్, వచ్చి కష్టపడి చేసి వాళ్ళ పేరెంట్స్ తెచ్చుకున్నారంటే ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌ హలో డాడీ, ఒక తొందర ముచ్చట, అది ఇప్పుడు నీ చుట్టుపక్కల సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా? ఇందాక వాళ్ళు ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత మేము స్టేటస్ చూసి ఎప్పుడు కాల్ చేస్తారా అని వెయిట్ చేస్తుండే, కాల్ చేశారు మా మామయ్య. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుండి ఫ్రమ్ ఢిల్లీ టు డైరెక్ట్లీ న్యూజెర్సీ ఈడబ్ల్యూఆర్ ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. ఇంకొక 15 అవర్స్ ఇప్పుడు ఎక్కితే మళ్ళీ 15 అవర్స్ వరకు వాళ్ళు జర్నీలో ఉంటారన్నమాట. సో ఇంకా కార్తిక్ మామయ్యకి అన్నీ చెప్తుండే ఏమేమి చూసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, టెన్షన్ పడొద్దు, ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది కాబట్టి దాని గురించి మళ్ళీ మళ్ళీ జాగ్రత్త ఉండండి అని చెప్పేసి చెప్పుండే. ఎందుకంటే చెప్పినట్టు మామయ్య అంతకుముందు జర్నీ చేసి ఉండే, బట్ యుఎస్కే కాదు, మా అత్తమ్మ అయితే ఎప్పుడూ ఎక్కడికి చేయలేదు. స్టిల్ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కాబట్టి కైండ్ ఆఫ్ మాకు టెన్షన్ ఉండే అన్నమాట ఇక్కడికి వచ్చేంత వరకు. It is a beautiful day indeed. Yay! ఏంటి 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 ఫోన్ ఎక్కడికి వచ్చిందండి? కార్తీక్ అంట, నన్ను నేను పెళ్ళినాక 3 మంత్స్ తర్వాత తీసుకొచ్చిన. సో నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉందో అది ఉందంట. ఆఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్. జాకెట్స్ కూడా పట్టుకెళ్తున్నాం, ఇది మామయ్యకి, ఇది అత్తమ్మకి, ఇన్ కేస్ వాళ్ళకు, ఇన్ కేస్ చల్లగా ఉండుండొచ్చు మోస్ట్లీ ప్రాబబ్లీ. మనకి ఇది నార్మల్ టెంపరేచర్ బట్ వాళ్ళకి
హా డాడీ ఇవ దిగినా ఇప్పుడే ఇక్కడ వీల్ చైర్ ఆ ఫ్లైట్ లోకి పోతున్నాం బయటకు వీల్ చైర్ తీసుకుంటా ఆ తీసుకొని కదా ఆనక బోర్డింగ్ పాస్ చూపించి మొత్తం తీసుకెళ్ళ మనం ఈ ఇమిగ్రేషన్ చెక్ అవన్నీ అయిపోతది సిబి ఫామ్ ఇచ్చిరా నింపిరా ఫ్లైట్ లో ఆ నింపినా నింపినా All arrivals be gitu gitu arrivals ago arriving flights sir लगेज क्लेम दिल्ली अच्छी चूसी वस्ताड़े अड़ कल लोपल के अट्ठा चूस चूडा यूएस लैंड इमिग्रेशन चेकअप सेक्यूरिटी चेकअप लगेज क्लेम अभी चला उ चाल टाइम पड़ता है बट मुझे मैं रेडी उन्म इन केस कावां Finally, here you go, Mataya, Mamaya. Avachindi, avachindi, America ki. Damn COVID. Rajane valane hack chesukune freedom poyindi. Oh my God, they are here. సో వాళ్ళని ముట్టుకోలేక నేను కార్తిక్ని హగ్ చేసుకున్నా వంత అయింది అనమాట ఇంటి దాకా క్లియర్లీ వాళ్ళని టచ్ చేయలేదు హగ్ చేసుకోలేదు సో ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత వాట్ యు ఆర్ మోస్ట్ వెయిటింగ్ అని అంటే వాళ్ళు వీడియో చూసి ఎట్లా రియాక్ట్ అవుతారు లైవ్గా వీడియో కాల్స్లలో వీడియోలలో చూస్తూ ఉంటారు కానీ లైవ్గా ఎలా ఉంటుంది అన్నది వీఆర్ వెయిటింగ్ సో హియర్ గ్లింప్స్ ఆఫ్ హౌ దే ఫెల్ట్ కలర్లు లైట్లు అన్ని ఇంకా ఇంకా పెద్ద చూపిస్తావు నీకు తెల్ల ఫ్రిడ్జ్ మమ్మ పెద్ద ఫ్రిడ్జ్ అది బాగుంది సూపర్ ఉంది హాల్ ఇది అది పైకానికి పై ఫ్లోర్ మీ ఫ్లోర్ ఇది హాల్ నీ కోడలు ఇష్టంగా చేసుకుంది ఉయ్యాల ఉయ్యాల మా అవ్వకి దేవుడు దేవుడు కనిపించాడు కదా ఇక్కడ వరకు మనది మనం ఏమని వేసుకోవచ్చు ఇది ఇది అందరిది ఏమన్నా ఆడుకోవచ్చు పిల్లలతో ఇది అందరిది జనాలు పోతారు వస్తారు పోతారు గల్లకలు జింకలు వస్తాయి అడవి జింకలు బొచ్చడు పది పదిహేను జింకలు పుట్టలు జింకలు పిల్లలు ఇవి వేసేవి ఇంటింటికి వేసి బయట అట్లా ఉంది మళ్ళీ అందుకనే ఇల్లు కార్పెట్ వేసుకున్నారు కదా ఇది ఇప్పుడు మీ రూమ్ అవుతుంది మీరు ఉంటా అంటే ఈ రూమ్ లేదంటే కింద బెడ్ ఎత్తది మీరు ఇది కళ్యాణి బిజినెస్ రూమ్ డాడీ బట్టల బిజినెస్ రూమ్ ఇది చేసుకుంది అట్లా తయారు చేసుకుంది ఆమె చేరు ఆమె ఆఫీస్ పని కారు దీనికి వస్తుంది లోపలికి వస్తుంది దీని కిందికి వస్తుంది అది ఆ సోకులు వేరే సో యా యాజ్ యూ కెన్ సీ హౌ హ్యాపీ హౌ ట్రూలీ హ్యాపీ దే ఆర్ వాళ్ళ కొడుకు అమెరికాకు వచ్చి ఒక ఇల్లు తీసుకున్నారు అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడికి ఒక
కొత్త ప్రపంచాన్ని చూపించడము. అక్కడ ఎంత తెలిసినా, ఇండియాలో ఎంత తెలిసినా, ఎంత ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. ప్రతి ఒక్కటి చూపించి ప్రతి ఒక్కటి చెప్తే అసలు నేను కార్తిక్ హ్యాపీనెస్ చూసి నేను చాలా హ్యాపీగా అవుతున్నా. అండ్ నేను ఈ 3 ఇయర్స్లో ఏదైతే మిస్ అయినో మా అత్తమ్మ మామయ్యతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది, అది స్పెండ్ చేయడానికి ఐఎమ్ సో సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఐ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్. మా అత్తమ్మ నేను కలిసి నీల్ పెయింట్ వేసుకోవడము, బయటకి కలిసి వాకింగ్కి వెళ్దాము, కలిసి ఎక్సర్సైజులు చేయడము, కలిసి వంట చేసుకోవడము, కలిసి బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, టిఫిన్లు అన్నీ చేయడము. ఓ మై గాడ్, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇట్స్ బీన్ అమేజింగ్. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 3 మంత్స్. అవన్నీ నేను అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవన్నీ మాలా యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్, ఇండియా నుండి పేరెంట్స్ తెప్పించుకున్న ఎన్ఆర్ఐస్కి, పిల్లల కోసం ఇండియా నుండి యుఎస్కి వచ్చిన తల్లిదండ్రులకి చాలా కనెక్ట్ అవుతుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత హగ్గులు కొన్ని ఉంటాయి కదా, ఎట్లాగ ఎమోషనల్ సీన్లు, ఏడవడాలు అన్నీ అయినాయి కోర్స్ అది. సో యా, ఇవాళకి మాత్రం అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బట్ ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. వీళ్ళు ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు, వెయిట్ని చూసి ఎలా ఎగ్జిట్ అవుతున్నారు, మా రిలేషన్ గురించి, అన్నిటి గురించి వన్స్ ఇన్ అ వైడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మిస్ అవ్వద్దు అని అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఇచ్చిన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.